తెలంగాణలో రైతు రుణమాఫీపై మాటల యుద్ధం జరుగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 46% మందికి మాత్రమే రుణమాఫీ చేసిందని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి ధర్నాలు చేస్తే ఆయాసం తప్ప ఇంకేం రాదన్నారు రేవంత్ రెడ్డి. రైతుల సమస్యలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. చేసిన 22 లక్షల్లో కూడా 2 లక్షల మందికి బ్యాంకుల పైసలు జమ కాలే వాపస్ వచ్చినాయి అని కూడా ఈ విషయం కూడా వ్యవసాయ మంత్రి చెప్పింది. అంటే 42లో ఇప్పుడు ఎంతమందికి అయినట్టు? 20 లక్షల మందికి అయింది. 42 లక్షల్లో 20 లక్షల మందికే రుణమాఫీ అయింది. కానోళ్ళు 22 లక్షలు. అంటే 46% మాత్రమే జరిగింది, ఇంకా 54% రుణమాఫీ బాకీ ఉంది. అంటే దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అందుకే రైతులకు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా, రోడ్డు ఎక్కాలెందుకు, ధర్నా చెయ్యాలెందుకు, మీకు ఆ కష్టం ఎందుకు వచ్చింది? 6 నెలల లోపల 31,000 కోట్ల రూపాయలతోటి 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తామని 15 ఆగస్టు లోపల చేస్తామని మాట ఇచ్చిన మేము 18,000 కోట్ల రూపాయలు చెల్లించడం, బ్యాంకులలో నగదు అందుబాటులో పెట్టినాం, మిగతా కూడా మాఫీ చేస్తామన్నాం. ఈ సన్నాసులు నమ్ముకొని రోడ్ల మీద తిరిగితే ఆయాసమే వస్తుంది. మీకు ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్లను కలవండి.